చూడు ఇంకొకసారి మా సెల్లెల్ని కామెంట్ చేసి ఎదవనికి నిక్కేమనుకో టోటల్ గా ఫ్రంట్ అవుట్ ఇస్తాను బ్యాక్ బెండ్ అయిపోయి ఫిగర్ ఎగిరిపోద్ది వచ్చేసారా మీరు కరెక్ట్ టైం కి వచ్చేస్తారండి బాబు ఫైటింగ్ అయిపోయింది ఇంకా రాలేదంట అని ఎదురు చూస్తున్నాను కరెక్ట్ గా దిగారు ఇదేంటండి బాబు క్లైమాక్స్ ఫైట్ అయిన తర్వాత కదా మీరు రావాల్సింది ఫస్ట్ ఫైట్ కి వచ్చారేంటి నీ బాడీ కొంచెం హ్యాండ్ లోన్ ఇస్తావేమోనని దేనికండి అరెస్ట్ చేసుకోవడానికి అరెస్ట్ చేసుకోవడానికి బాడీ అప్పు కావాలా గడ్డం చేసుకోవడానికి బ్లేడ్ అయ్యొద్దు షట్ అప్ ఫైట్ చేసుకుంటే చెట్ వేసుకుని చేసుకోవాలి కానీ ఇలా వీధుల్లో పడి కొట్టెల్ని బద్దలు కొట్టావా పదా రామాయణం చూసారు కదా అందులో రావుడు ఎక్కడికెళ్తే లక్ష్మణ్ అక్కడికి కంపెనీ ఇచ్చాడు కదండి వాడంటే కష్టపడి బయట చేశాడు కాబట్టి అరెస్ట్ చేశాను నువ్వేం చేసావు ఓహో అంటే ఇప్పుడు మీరు ఫైటింగ్ చేస్తేనే అరెస్ట్ చేస్తారన్నమాట నేను కొంచెం పక్కన నిలబడండి అలాగే ఉండండి బాబు కదలకండి ఈ మొక్క నేను కొట్టక ముందే నువ్వు నాకు చెప్పాలా అసలు నేను కొట్టే కొట్టినాను కదా నీ యాదవ ఆలోచన ఓరే షడ్జలకి హలో బ్రదర్ ఇదేనా రావడం అవును బ్రదర్ ఏంటి సంగతి ఈ మధ్య రావడం మానేశావు ఎక్కువ రోజులు ఇక్కడ తిని తోగుంటే పొట్ట వచ్చేస్తుంది కూతుంది డైటింగ్ చేద్దామని హలో బాబాయ్ ఎరవై వచ్చేసారు ఏంటి మాకు లాడ్జింగ్ ఎక్కడ ఏర్పాటు చేశారు సూట్ రూమేనా సూట్ ఖాళీ లేదురా అందులో నక్సలైట్లు దిగారు నీకు డీలక్స్ రూమ్ ఇస్తున్నాను ఏడు బాబా ఇది డీలక్స్ రూమ్ అన్నా ఏ నచ్చలేదా దీనికన్నా గవర్నమెంట్ హాస్పిటల్ లో జనరల్ వార్డ్ నయం అటాచ్డ్ బాత్ లేదు గోడకు సున్నం లేదు సీలింగ్ కి ఫ్యాన్ లేదు రెగ్యులర్ కస్టమర్స్ కి ఇలాంటి రూమ్ ఇస్తే అసలు రావడానికి ఇంట్రెస్ట్ ఏముంటది వాళ్ళంటి సీనియర్ దొంగలకి ఇలాంటి రూమ్ ఇస్తే ఇంకా జూనియర్ దొంగల పరిస్థితి ఏంటి అవ్వ ఈ విషయం ఇంకో దొంగలకి ఎవరికైనా తెలిస్తే ఈ జైల్లో అడుగు పెడతాడా ఎవరో సంగతి మనకెందుకు మనమే రాం అన్ని తెలిసిన వాళ్ళు మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలాగరా ఈసారి కిడ్డిస్తా ఉండే ఎలా అవ్వమంటారండి ఒక ఏసీ లేదు ఒక టీవీ లేదు ఒక వీసీఆర్ లేదు కనీసం చల్లటి నీళ్లు తాగుదా ఉంటే ఒక ఫ్రిజ్ లేదు ఏమండి ఏమన్నా అంతే అన్నా ఉంటారు ఇది దొంగలు గతికి చేసిన తల వంటిది ఇంతకంటే చిన్నది కూడా పోయారా చుట్టూ పోలంత మంది దొంగలు వాళ్ళ మధ్య ఏ ధైర్యంతో చేసుకోమంటారండి ఎలా ఉండమంటారండి ఉండకపోతే పండి మీరు పొమ్మంటే మీ ఊసలు పట్టుకుని ఆలట్టానికి మాకు సిగ్గుచరం లేదనుకున్నారా మేం తినేది దొంగ సొమ్మే మాకు ఉంటది పౌరుషం హలో దేవా రేపు ఆగస్టు 15 ఇంటర్ జైల్ కాంపిటీషన్ ఆటల పోటీలు ఉన్నాయి మీరు పాల్గొంటారా పాల్గొనం మీరు కొంటాం నువ్వు ఉండరా ఆటల పోటీలో వాల్ జంపింగ్ ఉందా వాల్ జంపింగ్ లేదు కానీ పోల్ జంపింగ్ ఉంది పోల్ జంపింగ్ అయితే అందులో మేము పాల్గొంటాం వెరీ గుడ్ పోల్ జంప్ లో రాజమండ్రి సెంటర్ జరిగే తెలు తెగ నిలుతున్నారు అలా పట్టుబట్టాలి మీరు పడతాం పడతాం ఏది రెండు పోల్స్ అట్రా ప్రాక్టీస్ చేయాలి అదిగో అక్కడ ఉన్నాయి తీసుకుని బాగా ప్రాక్టీస్ చేయండి అమ్మయ్యా ఓ పని అయిపోయింది ఏంటి గురు ఎలా చూస్తున్నా బుక్ అయిపోయావరా ఎలా ఓ సైడ్ లుక్ వేసుకో హలో హలో బ్రదర్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మీకు కదరా మాకు మీకు బ్యాడ్ మార్నింగ్ కమ్ ఆన్ చేర్స్ ఆ సూప్ ఏంటి చేజ్ అంటే వినపడతలేదా దొంగలను పక్కన పెట్టుకొని అనాల్సింది చేజ్ కాదు క్యాచ్ అదేలేవో స్పెల్లింగ్ మిస్టేక్ కమన్ క్యాచ్ నీకు సింగిల్ ప్రమోషన్ నాకు డబుల్ ప్రమోషన్ ప్రమోషన్ నీకు ఎందుకు ఇస్తారా నాకు ఇస్తారు కానీ నీకు ఎందుకు ఇస్తారు 420 కానీ క్యాచ్ చేసినందుకు నువ్వు క్యాచ్ చేసింది 420 కానీ కాదు అది చెంచా 210 కండి మధ్యలో అరటిపండు మధ్యలో మార్చుకోవడం లేవు నాకు తెలిసి అడుగుతున్నాను నేను ఎవరినిరా దాడి మట్టయ్యవి నేను అడిగేది మై నేమ్ కాదు మై లెవెల్ ఏంటి అని నా మీద బెత్తుడు బెత్తుడు గుత్తుడు కదా నేను ఎస్ఐని నువ్వు కానిస్టేబుల్ నా దురదృష్టం ఏడిసి నీ అదృష్టం నవ్వబట్టి రాంగ్ రూట్ లో ఎస్ఐ అయిపోయావు రాంగ్ రూట్ అంటే ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉండే ఉంటది ఏటి పదరది 91 లో శోభారాజ్ అని పెద్ద క్రిమినల్ ఉండి ఓడి బ్రదరు 2 నెలలు నానా తిప్పలో పడి నేను ఆయన పట్టుకుంటే సరిగ్గా అదే టైంకి వచ్చి సోడా కొట్టిన చేతిలో పెట్టాడు సోడా దాకి చూసేసరికి ఆడు నట్టుకున్న సరాసరి డిఐజీ దగ్గరికి వెళ్ళిపోయి ఆడు నేనే పట్టుకున్నానని అబద్ధం చెప్పేసి నాకు రావాల్సిన టోపీ ఆడు కొట్టేశాడు అమ్మ దొంగ నువ్వు దొంగవే చూస్తే తెలియటల్లా నువ్వు
బాసులు బాసుల్ని పట్టుకోవాలి, అసిస్టెంట్లు అసిస్టెంట్లు పట్టుకోవాలి కనుక. చేతనైతే అదేదో ముందే పట్టుకోవాలి. నేనే పట్టుకున్నావని అప్పుడు ఈ చేతిలో ఈ లాఠీ ఉండిపోయిందో? అవునులే, మరి మా చేతిలో లాఠీ కాదు గూటీ పిల్ల. నీది మామూలు లాఠీయో? మాది ఎండి తొడుగు లాఠీ. అసలే ఆ 420 గాడు పెద్ద జాదుగాడు, వాని పట్టుకోవడంలో ఈ లాఠీ కాస్త పోయింది అనుకో. పోయేది లాఠీ కాదు ఉద్యోగం. మా ఉద్యోగం ఎందుకు పోతే? పోయింది కనుక. అయితే చూస్తుంటుంటా, కమాన్ మార్చ్. ఇది మార్చ్ కాదు, ఏప్రిల్. నేను అన్నది ఆ మార్చ్ కదా, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఆ మార్చ్. ఇప్పుడు అనాల్సింది లెఫ్ట్ రైట్ మార్చ్ కాదు. ఏంటి ఆ టెంపో లుక్కేసుకో బావా. ఆ బ్యాగ్ని అంతా కేర్ఫుల్ గా పట్టుకుంటా పెట్టి దాంట్లో డబ్బు ఉంది అనుకుంటారు. ఉంది కాబట్టి గట్టిగా పట్టుకుంది. మరి అదే మెదల్లో మోకాలు లేకపోవడం అంటే. ఇంత గట్టిగా పట్టుకుంటే చూసే దొంగలు ఏమనుకుంటారు? అందులో బోల్డ్ అంత డబ్బు ఉందని పసిగట్టి కొట్టేస్తారు. అదే కేర్ ఫ్రీగా పట్టుకుని ఊపుకుంటూ నడుచుకుంటూ పోయామనుకో, తొక్కలోదు అందులో ఏమి లేదని మందులకి ఎవరు రారు. ఏమిటో అనుకున్నాను, నీ బుర్రలోనూ పురి ఉందరో, నాటికో మంచి ఐడియా ఇచ్చావు, ఇప్పుడు ఊపుతా. అదే కరెక్ట్. చూసావా భయ్యా, జనం ఎంత తెలివి మీరు పోతున్నారు. ఆడలా క్యాష్ బ్యాగ్ లూజ్ గా ఊపుకుంటూ వచ్చేస్తుంటే తొక్కలోదు అందులో ఏమి లేదని మనం అనుకుంటామని వాడి ఎదవ బిల్డప్. అందుకే దొంగతనాలంత ఈజీ అయిపోయాయి. మరి ఇంక లేడెందుకు? జీప్ వాడు పక్క నుంచి లాగించు, ఆడ క్యాష్ బ్యాగ్ నేను లాగించేస్తాను, దాంతో మన సెటప్ మార్చేద్దాం. రైట్ రైట్. ఎవరు మీరు? మేము మేము పోలీసులు. మేము మరి ఖైదీ డ్రెస్ లో ఉన్నారంటే? అది ఈ మధ్య దొంగలు పోలీస్ డ్రెస్ లో తిరుగుతున్నారు, వాళ్ళని పట్టుకోవడానికి మేము ఖైదీ డ్రెస్ లో తిరుగుతున్నాం. అంతే, పోలీసులు అయితే అలా దాక్కున్నారే దొంగలు పారిపోనివ్వడానికి. ఎందుకు? పట్టుకోవడానికి. పారిపోయి ఎలా పట్టుకుంటావా? చేజ్ చేసి కమాన్ చేజ్ చేజ్ చేజ్. బాబా లేక బాబా, ఇదిగో చూడదా డబ్బు డబ్బు చూడకేనా నేను ఇచ్చొచ్చా. నేను నీకు ఇవ్వాలిగా. క్యాష్ బ్యాగ్ ఎలా పట్టుకుని నడవాలరా? కేర్ ఫ్రీ కేర్ ఫ్రీ కేర్ ఫ్రీ కేర్ ఫ్రీ. యారా, పవిత్ర భారతదేశంలో పుట్టేసి నెత్తిన హెల్మెట్ పెట్టేసి అమాయకుడి చేతిలో బ్యాగ్ కొట్టేసి ఇరిగి పందలా పారిపోతావా? గుర్రంలా ఉన్నావు, గాడిదలా పనిచేసుకుని, కుక్కలా బతక్క, పిల్లిలా దొంగతనం చేస్తావా? ఏ చేయకూడదా అమ్మో, ఈ స్టోరేంట్ ఇలా ఉంది. నువ్వు ఏ రాయా ఏ మేయా? అయ్యా ఆడలేడుసు. ఇంతకీ మీరెవరు? కనపట్టంలా ఇద్దరు మొగాళ్ళం. ఏ జైలు నుంచి పారిపోయి వచ్చారు? సెంట్రల్ జైలు. నేను దొంగోళం కాదు, పోలీసు వాళ్ళం. పోలీసులా? మీ ఫేస్ కట్లు చూస్తే అలా లేవే. మరి అదే చూసావా, గుర్తుపట్టలేదు. మారేషం మారేషం. మరి పోలీస్ జీప్ లో వచ్చావంటే ఏటి మీనింగ్? ఆ బ్యాగ్ ఇచ్చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరెస్ట్ అయిపో. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరెస్ట్ అయిపోవాలా? అంటే మీరు రారా? ఎందుకు రావు? మగవాడు భయమా అన్నాడు. నేను నడువును. ఏ జీప్ ఉండగా నేను ఎందుకు నడవాలి? అవును, అయితే జీప్ ఎక్కను. నేను ఎందుకు ఎక్కాలి? ఎందుక? ఎవడి బాబు సొమ్మని కొట్టేశావు మా బ్యాగు? నా బాబు సొమ్మని కొట్టేశాను మా బ్యాగు? ఆడు నీ బాబా ఎదవకేసట్లేకు, హెడ్ అరిగిపోద్ది. ఇవా అమ్మా, నీ చెప్పేది నిజమయ్యా మగుడా, కావాలంటే చూడు విసిరి కాడిస్తా. అక్కడ ఉందా? అయితే నేను చూస్తా. వదిలే. అమ్మా ఏంటి అలా కొట్ట? బ్యాక్ పాకెట్ బాగుందని. ఏ బ్యాక్ పాకెట్ బాగుంటే కొడతావా? పద జీపేకు. ఎక్క బైకు ఎక్క తల్లే. ఏంటి వెనక్కి వెళ్ళిపోతున్నారు? ఏం లేదు, జీప్ స్టార్టింగ్ ట్రబుల్, తొయ్యాలి. నువ్వు అలా కూర్చో. హలో బ్రదర్. ఏడ్రా, చుట్టుపక్కల ఎన్ని పెళ్లిళ్ళు అయిపోతున్నాయో, ఎంతమంది మిస్సులు మిస్సెస్లు అయిపోతున్నారో ఎంక్వైరీ చేస్తున్నావా? ఎంక్వైరీ చేస్తాను, నేను ఏమైనా బ్యాండ్ మ్యాన్ మాత్రనా? మరి అదే చెప్పేది, ఇంత వయసు వచ్చింది, చెల్లెలు ఒంటరిగా పడుంటుంది, తనకు తోడు తెచ్చి ఇంట్లో పడేద్దాం, వెధవ కామెంట్లు చేసే వాళ్ళ నోళ్ళకి తాళాలేసేద్దాం అన్న జనరల్ నాలెడ్జ్ ఏమైనా ఏడ్చిందా? తాళాలు తీసే నాలెడ్జ్ తప్ప ఏసే నాలెడ్జ్ మాకెక్కడ ఏడ్చి వచ్చింది? నువ్వు నోర్మీ, ఇదిగో మర్యాదగా అడుగుతున్నాను, నాకు తోడు తెచ్చి పెడతావా లేదా? తెస్తానమ్మా, నాకు తొందరగానే ఉంది. ఉంటే చూడు మరి. ఇడు చూడు కుదరాలుగా. చూస్తే ఎందుకు కుదరదు? సరే, ఈ రోజు నుంచి అదే పనిలో ఉంటాను. సరిగ్గా నెల తిరగకుండా నువ్వు మెచ్చే మంచి ఫిగర్ ను చూసి మూడు ముళ్ళు వేసి తలంబ్రాలు పోసి తెచ్చి నీ కిచెన్ లో పడేస్తాను. నువ్వు మూడు ముళ్ళు వేస్తావా?
మరి పెళ్లి కూతురు అద్దంటే పెళ్లి కొడుకే వేయాలి అంటే నువ్వు తెచ్చేది మీ వదిన్నే దాన్ని తెచ్చి పడేశాను అనుకో నువ్వు తలంటుకుంటే పులుసోసి పెడతది నువ్వు జడేసుకుంటే పౌడర్ రాసి పెడతది నువ్వు పూలు గుచ్చుకుంటానంటే సూదిలో దారం ఎక్కించి పెడతది నేను బయటికి వెళ్తే నీకు తోడుండి పెడతది నువ్వు బయటికి వెళ్తే నాకు తోడుండి పెడతది ఆహా ఏం చెప్పావురా అన్నయ్య అంటే నువ్వురా మళ్ళీ జన్మంటూ ఉంటే నీలాంటి అన్నకి చస్తే చెల్లెలుగా పుట్టకూడదు అదేంటమ్మా సడన్ గా అంత ఎక్సైట్ అయిపోయావు లేకపోతే ఏంటి తోడడిగేది నీ కాదు నాకు ఏంటి పెళ్లి చేయమంది నీకా నేను ఇంకా భయ్యాకేమో అనుకున్నాను గొప్పదానివే మీరు ఇలా అనుకుంటూ ఉండండి చూసి చూసి ఎవన్న తీసుకొచ్చేసి హలో బ్రదర్ వీడే మీ బావ అని చెప్పేస్తాను అమ్మా వద్దమ్మా నువ్వు అంత పని చేస్తే నాకు బ్యాడ్ నేమ్ వచ్చేస్తే అయ్యా అందుకే నేను మంచి కుర్రాన్ని చూసి హలో సిస్టర్ వీడే నీ మొగుడని చెప్పేస్తాను కాశి అయ్యా ఈ రోజు నుంచి మన కర్తవ్యం ఏంటి కర్తవ్యం అంటే విజయశాంతి రెడ్డి తెలుసుకోవాలి అది కదా చెల్లి పెళ్లి కోసం నైట్ అంటే మనం పనిచేసి డబ్బు చేసుకోవాలి అదే మన ఆశయం వెళ్దా రామ్ రామ్ ఆయే ఆయే లక్ష్మణ్ లక్ష్మణ్ ఆతా హే ఏమి కావాలి బాయ్ సొమ్ము ఇది బ్యాంకీ నయ్యి తాకట్టి కొట్టు కొడతా మున్ను కొట్టు ఏమి కొట్టాలి సొమ్ములు తాకట్టి ఏమి పెడతాం చాకులకి మేకులకి మాకి తాకట్టు పెట్టుకో పెట్టుకోపోతే మేము దీన్ని మీకు గుండెల్లో పెట్టుకుంటాం మర్యాదగా అనేది నక్సలైట్లా కాదు పెట్రో నక్సలైట్లో తొక్కలో కుసలు లేకుండా అవి తీసి అక్కడ పెట్టిపోయే బాయ్ ఇది ఉంగరం నీకి బాగుంటది రే నై నై ఇది రింగ్ నీకి బాగుంటది ఏది ఇది రింగ్ లో నీది ఫింగర్ పెట్టు అది పద్మాస్ మాకి నగలు ఇక్కడ పెట్టండి నైతు పొడి చేస్తా పొడి చేస్తావా ఏంటి కందిపూడే చుప్ మాకి నగలు మాకి ఇవ్వకపోతే చంపేస్తా అటు చూడు ఆ సేటు ఎవరిని పొడి చేస్తున్నాడు రా అయ్యో సేటు పెళ్లి కాని మొగండి ఒక అమ్మాయి కాబోయే మొగండి నీ దండం పెడతాను నన్ను వదిలి మర్యాదగా నాకి నగలు నాకి ఇవ్వకపోతే మిమ్మల్ని కట్టం చేస్తా నాకి నాకి నగలిస్తే ఎంగిలైపోతా షెడ్జి నేనేమను సేటేదో మంచోడు అనుకున్నాం పెద్ద దొంగే నువ్వు నగలు తాకట్టు పెట్టుకోవాలి కానీ ఇలా దొంగతనం చేయకూడదు మా నగలు దోచుకొని మీ క్యాష్ లో బ్యాండ్ పెట్టుకో మాకి నగలు దొంగతనం చేసి మాకి దొంగ అంటారు మేము దొంగతనం చేసామా చూసారండి ఆ బక్కోడు ఎలా మాట్లాడుతున్నారు ఆడి చేతిలో ఆడ కత్తిందండి మా చేతిలో మా నగలు ఉన్నాయండి పైగా పొడవటానికి వస్తున్నానండి మీరే చెప్పండి ఎవరు దొంగలు నేను చెప్తా పవిత్ర భారతదేశంలో పుట్టి అమాయకుల చెవుల్లో బీడీలు పెట్టి కేడీ పనులు చేస్తారా రౌడీలారా నత్తల్లా ఉన్నారు పీతల్లా పంచేసుకుని బాతుల్లా బతకకుండా కోతుల్లా దొంగతనం చేస్తారా ఈ టైప్ డైలాగ్ మనం ఎక్కడో ఇన్నట్టు గుర్తే ఇన్నట్టు కాదు అన్నట్టు గుర్తు బ్యాగ్ పాకెట్ అది నగల్ మావి నువ్వు ఉండవా ఓ ఇదైపోతున్నావు ఆవిడ చెప్తారు కదా చెప్తా ఇవ్వండి ఏటి ఎస్పీ గేటప్ లో వచ్చి సైడ్ యాంగిల్ స్టీల్ ఎత్తున్నావు మా అంతా పెట్టుకోకు లగాయిత్ అయిపోతుంది ఏంటి అట కొడతా బ్యాక్ పాకెట్ బాగుందని సేమ్ డైలాగ్ పెద్ద లగాయిత్వే మౌత్ మూయ్ ఆ నగలిటి అయ్యా మట్టయ్య పోలీసులు చూసి దొంగలు పారిపోవడం కామని కానీ పోలీసులు చూసి పోలీసు పారిపోతుందండి రే అమెరికా ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అయ్యా భయ్యా ఎవడో పిచ్చిరా సూట్ కేసు వదిలేసి వెళ్ళిపోతున్నాడు అడు వదిలేస్తే మనం ఎందుకు వదలాలి వెళ్ళి వేసుకొచ్చి ఈ దొంగ సచ్చినోడు ఎవడు ఆడి చావు ఈడు కొట్టేస్తున్నాడు అరే డ్రెస్ సెటప్ చేసావే ఇదిగో సూట్ కేసు కొట్టుకొచ్చేసా కొట్టుకొచ్చేసావా అంటే దొంగతనం చేసావా అలా తడితే ఎత్తారండి దున్నపోతులాగున్నావు దొంగతనం చేయడానికి సిగ్గులేదు సడన్ గా రివర్స్ గేరేసాడు గురు నోర్మయ్ ఎవడ్రా నీ గురు మర్యాదగా బ్రీఫ్ కేసు ఎక్కడ నుంచి అక్కడ పెట్టే అది కాదు ఇప్పుడు పెడతావా పోలీసుని పిలవమంటావా సీరియస్ కామెడీయా సీరియస్ గానే చెప్తున్నాను
అయితే పెట్టేసేస్తాను అదేమైంది ఈడెవడో మంచి దొంగలాగా ఉన్నాడు అమ్మో పెళ్తదేమో ఉట్టి చేతులు అలా ఊపుకుంటూ వచ్చేస్తాం పెట్టేదిరా పెట్టేదే అవునా కార్లో పెట్టి ఏటిగురు ఈ మధ్య డ్రెస్ తో పాటు డైలాగులు కూడా మార్చేస్తావా డైలాగులు మార్చడం ఏంట్రా లేకపోతే అండి ముందేమో తెమ్మన్నావు తెమ్మన్నావు తెస్తే ఎక్కడి తెచ్చి అక్కడ పెట్టేమన్నావు పెట్టేమన్నావు కదా పెట్టేస్తే పెట్టేది అంటున్నావు పిచ్చోళ్ళ పిచ్చివాడేంటి పెట్టేట్రా నేనట్రాను కావాల్సిన వెళ్ళి తెచ్చుకో ఎవరు తేనెలూరే నీ అధరామృతానికి గ్రోలాలను ఉంది గ్రోలన గ్రోలడానికి అది ఏమైనా గోల్డ్ స్పాటా పెప్సీ కోలన ఉమ్ము ఏమైనా సరే గ్రోలేస్తాను అయ్యా నువ్వా కార్ ఎక్కడిది నాదే వెరీ గుడ్ నువ్వు కార్ కొట్టేస్తానే బ్యాక్ కొట్టేశా బ్యాక్ కొట్టేసావా అంటే నువ్వు ఇంకా దొంగతనాలు మానలేదా మరి అదే ఏదో కామెడీ నువ్వు హలో 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 సార్ మీరు ఆ బ్యాక్ కొట్టింది దొంగ కోసం వెతుకుతున్నారు రండి ఈ కార్ లో దాక్కు ఇలాంటి వెదవుల్ని మీరు కొట్టకూడదు పోలీసులు కప్పు చెప్తే వాళ్ళే కొట్టుకుంటారు ఏంట్రా సూపు భయపడి చూసావా భయపెడదామని చూసావా నేను కామన్ గానే చూశాను నువ్వే కంగారు పడ్డావు నేను కంగారు పడలేదురా కంగారు పెడతాను ఎక్కడ 420 గడు చెప్పను చెప్పవా చెప్పనంటే చెప్పను ఇప్పుడు చెప్తావా నువ్వు చచ్చినా చెప్పను నేను చచ్చినా చెప్పను ఎందుకు చెప్పు నాకు తెలియదు కనుక నువ్వు గిట్ట చెప్పవరా ఫ్రాక్చర్ చేస్తా కానీ చెప్పావు ఫ్రాక్చర్ కాదు టార్చర్ అదేలేవా స్పాట్ లైట్ ఎంజాయ్ స్పాట్ లైట్ నువ్వు ఎస్ఐ గా ఉండగా మన స్టేషన్ కి స్పాట్ లైట్ నక్స్ లైట్ల యోగం కూడానా చెప్పా స్పాట్ లైట్ అంటే ఇది ఇది స్పాట్ లైట్ కాదు పాతి క్యాండ్ల బెడ్ లైట్ దీనితో నిజం చెప్పించడానికి చాలేవా అంజయ్ సినిమాలో లైట్ వేయంగానే కళ్ళు బయలు కమ్మి నిజం చెప్పేస్తారు ఇదేంటి లైట్ ఇంకా సినిమా చూసాడు చూసేస్తున్నాడు లైట్ ఊపరా ఎందుకు అందుకే సినిమాలు చూడరా అని చెప్పేది స్పెషల్ ఎఫెక్ట్ కోసం అదేదో నువ్వే ఊపుకో నేను లైట్ ఊపుతో కూర్చుంటే ఇక్కడ కొట్టేదేవరా నువ్వు ఊపు వాడు కొడతాడు అబ్బా నేను ఆడిని టార్చర్ చేద్దా అనుకుంటే నువ్వు నన్ను టార్చర్ చేస్తావుట్రా నిన్ను నీ సంగతి ఇప్పుడు కదలే రా చెప్తా స్పెషల్ ఎఫెక్ట్ అంటే ఇది సాగుకొడుతున్న సంగతి నీకు ముందే తెలుసా తెలుసు తెలుస్తారా కదా చెప్పేసా సేవ్ కదా ఆ మాత్రం తెలుసుకుంటావు అనుకున్నాను అనుకుంటావురా అనుకుంటావు నిన్ను ఫోన్ హలో రాడి మట్ట స్పీకింగ్ వచ్చేటప్పుడు కూరకి కోడ్ని పట్టరండి నేను ఎస్ఐని వాళ్ళని మేకల్ని చేత్తో పట్టుకొని వస్తే బాగుండదు సర్లే ఏ కానిస్టేబుల్కి వచ్చి పంపిస్తాను టార్చర్ మొదలెడతావా లైట్ వేస్తాను లైటర్ టార్చర్ వద్దు వాటర్ టార్చర్ మొదలెడతాను ఆ మగ్గుతో నీళ్లు ముంచి మొఖాన పెడల్ మని కొట్టు కొట్టమంది నా మొఖాన కదరా ఆడి మొఖాన ఆ మొక్క ముందు చెప్పాలా అలాగే సార్ ఇప్పుడు ఆ బకెట్ లో నీళ్ళన్ని ఆ మగ్గుతో ముంచి వారి మొఖాన కొట్టాలి సార్ ఏడిపోయిందో అప్పుడే ఏడవచ్చుగా పల్లో పరి కూత సబ్బు కూడా అయితే శుభ్రంగా స్నానం చేసేస్తాను అలా అంటుకోవడానికి షాంపూ కూడా వద్దా బాబు అది కూడా అయితే మరి మంచిది ఇది ఒక ఇదిగో కోడిని పంపిస్తానని చెప్పాను కదా మళ్ళీ నీకు వాళ్ళేంటి నాకు కోడిని పంపిస్తావా ఎంత ధైర్యరా నీకు ఎవరు నువ్వు ఎస్పీనే ఎవరు నువ్వు అని అడిగే లెవెల్ కి వచ్చేసావు అనమాట సార్ సార్ మీరా సార్ క్షమించండి సార్ ఎవరో తెలియక ఎస్ఐ లాగే జతబాబుడు పంపేశాను అందుకే నేను ఎస్ఐ ఉద్యోగం పీకేస్తున్నాను నన్ను డిస్మిస్ చేస్తారా కంగ్రాచులేషన్స్ మిమ్మల్ని సార్ అన్ని అన్ని సార్ నా పోస్ట్ పీకేయండి సార్ ఈ పోస్ట్ లోంచి పీకపోతే డిఎస్పీ ఎలా అవుతావా డిఎస్పీ ఏంటి సార్ అవునా నీకు ప్రమోషన్ ఇస్తున్నాను దేనికి సార్ అదేనా నువ్వు ఆ దేవగఢ్ అసిస్టెంట్ పట్టుకుని టార్చర్ చేస్తావుగా అది ఆ దేవగఢ్ కిటికీలోని చూసి భయపడిపోయి నా దగ్గరకు వచ్చి లొంగిపోయాడు నాకు తెలుసు సార్ గ్రౌండ్ ఫ్లోర్ లో బటన్ నొక్కితే టాప్ ఫ్లోర్ లో ఉన్న లిఫ్ట్ దిగి వస్తుందని అందుకే వీడిని ఇక్కడ నొక్కుతున్నాను నొక్కింది చాలు వెంటనే కాశీగడ్ వదిలేసి నా దగ్గరకు వచ్చాయి ప్రమోషన్ కాగితాలు చేతిలో పెడతాను ఇదిగో వచ్చే ఎప్పుడు ఆ మోహన్ చేతులు తుడుచుకురా
లేకపోతే కాగితాలకి తడి తగిలి చెడిపోతాయి. అలాగే సార్. బాగా థింక్ చేసే చెప్తున్నావా? థింక్ చేసే చెప్తున్నాను. అట్లేపో. సరే ఉండు. మరి నా స్నానం ఇక్కడ వాటర్ ప్రాబ్లమో ఇంటికి వెళ్ళి మీ ఇంటికా? అది మీ ఇంటికి. తొందరగా చెప్పరా, ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాలి.